బజెట్ల గురించి మాట్లాడే హక్కు అకృతిని ఓసి అసృతిని ఓసి కోల్పోయిండు. మైనారిటీ ప్రజల యొక్క విశ్వాసాన్ని నమ్మకాన్ని హత్య చేసుకు వెళ్ళిన సోదరు. ఏ దోనో పాయ దోనో మిల్కే జో ముసల్మాన్ లోగంకి ఉమీద్ కు తోడి జాన్ పర్ జో మస్జిదో కు షహీద్ కర్ది ఆజ్ తక్ ఉన్ లోగ్ బాహర్ నికల్ కే ఖులే ఆమ్ మే ఏ జో మస్జిదో కు తోడే ఉస్కే ఖిలాఫ్ కుచ్ ఆవాజ్ భీ నహీ ఉఠాయా బోలే తో ఉన్ లోగ్ సరాసర్ जो मुसलमान के कम्युनिटी से उन लोगों को हका देना, आप लोग ऐलान करना, जो भी आपके मजहब के बड़े लोग रहते हैं उन लोगों के आप चर्चा करना है. अभी पूरी विषय में भारतीय जनता पार्टी एंत दोष हो बीजेपी एंत दोष हो यार एम आई एम अतकंड दोषी मजीद पूरी रे विषय कोई अंशाल बेटा సచివాలయం పూర్తివేత విషయంలో జీవన్ రెడ్డి గారు కావచ్చు నేను కావచ్చు చాలా మంది కోర్టులో 2 సంవత్సరాలు దాన్ని కూలగొట్టకుండా ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రజాస్వామిక వేదికల మీదనే కాకుండా కోర్టులో కూడా కొట్లాడినాం. కోర్టుని తప్పుడు వాదనలు వినిపించడం ద్వారా ఒక మేరకు ప్రభుత్వం సఫలీకృతమైన దాన్ని కూలగొట్టడానికి కోర్టు అనుమతించింది. అయితే కూలగొట్టారని అనుమానం వచ్చినప్పుడు పెద్దలు మహమ్మద్ అలీ షబీర్ గారు శాసన మండలి సభాపక్ష నాయకుడిగా 2019లోనే ముఖ్యమంత్రి గారికి అధికారికంగా లేఖ రాశారు. మీరు సచివాలయాన్ని కూలగొట్టాలనుకుంటున్నారు, మీ మూఢనమ్మకం మూఢ విశ్వాసాలు మాకు మీ మీద అనుమానం ఉన్నది, మీరు సచివాలయం కూల్చివేత ముసుగులో అత్యంత ప్రజల నమ్మకమైన విశ్వాసమైన 2 మసీదులను ఒక మందిరాన్ని కూలగొట్టడానికి మీరు పన్నాగం పన్నుతున్నారు, కుట్రలు పన్నుతున్నారు. ఈ కుట్రలలో మీరు మసీదును మందిరిని షహీద్ చేయాలనేది ప్రయత్నం చేస్తున్నారో తక్షణమే దీని మీద చర్యలు తీసుకోండి. మాకు విశ్వసనీయమైన సమాచారం ఉన్నది, వీటిని కూలగొట్టకుండా వీటిని కాపాడడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకోండి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి స్వయంగా లేఖ రాసి అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవడం జరిగింది. అంటే యాదృచ్ఛికంగా అనుకోకుండా మసీదులు మందిరం కూలిందని అనుకోవడానికి లేదు, స్పష్టంగా ఫిర్యాదు చేసిన తర్వాత కూడా 15 నెలల తర్వాత కూలగొట్టినప్పుడు ఆ రెండింటి కూలగొట్టిందంటే ఇందులో కేసీఆర్ కుట్ర ఉన్నది, ఆ కుట్రకు ఎంఐఎం బీజేపీ సహకారం ఉన్నదన్న సంగతిని ప్రజలకు చెప్పాలి. ఇది అయిన తర్వాత మేము ఎంబడి సచివాలయానికి వెళ్దాం అనుకున్నాం, కానీ హౌస్ అరెస్ట్ అని ఇళ్ల దగ్గర అరెస్ట్ చేయించింది. ఆ తర్వాత మేము కమిషనర్ కి షబీర్ అలీ గారు, నేను అంజన్ కుమార్ యాదవ్ విశ్వేశ్వర రెడ్డి గారి పేరు మీద మా నలుగురు పేరు మీద సిటీ కమిషనర్ కు డీజీపీకి పదే పదే లేఖలు రాసాం. మాకు అందుతున్న సమాచారం మేరకు ప్రభుత్వము ఎవరైతే అధికారులు ఉన్నారో కావాలనే మసీదులను మందిరాలను కూలగొట్టిరో వాటిని చూడడానికి మాకు అనుమతించండి, మేము అక్కడికి వెళ్తాము అని చెప్పి పదే పదే సిటీ కమిషనర్ అండ్ డీజీపీ గారికి మేము లెటర్లు రాయడం జరిగింది. వాళ్ళు ఎలాంటి సమాధానం చెప్పకుండా వాయిదాలు వేస్తుంటే మేము నలుగురం హైకోర్టులో రిట్ ఫైల్ చేసాం. హైకోర్టులో రిట్ ఫైల్ చేస్తే హైకోర్టు మీద రిట్ ఫైల్ చేస్తే చీఫ్ జస్టిస్ గారు రిట్ కాస్త పిఐఎల్ మీద మార్చింది. మేము పిఐఎల్ ఫైల్ చేయలే, బిఐఎల్ ఫైల్ చేస్తే ప్రభుత్వానికి కొంత వెసులుబాటు ఉంటుంది, కోర్టులో ఇంకో రకమైన చర్చలు జరుగుతాయి. వాటిని మేము రిట్ ఫైల్ చేస్తే నలుగురు పేరు మీద రిట్ కాస్త చీఫ్ జస్టిస్ గా తన దగ్గరికి ఫైల్ తెప్పించుకొని రిట్ కన్వర్టెడ్ ఇన్ టు పిఐఎల్. పిఐఎల్ మీద కూడా మేము వాదనలు వినిపిస్తే మీరు అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏముంది అని చెప్పి కోర్టులో కొంత జడ్జి గారు కామెంట్ చేయడం జరిగింది. చాలా బాధాకరం. మా యొక్క విశ్వాసం మా యొక్క నమ్మకాలే కాకుండా ప్రజాస్వామ్యం ప్రభుత్వం చేస్తున్న తప్పుడు నిర్ణయాలను ప్రశ్నించడానికి ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఓటేసింది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయి, ప్రతిపక్షాలు సలహాలు సూచనలు ఇస్తాయి, అవి పట్టించుకోకపోతే ప్రజలకు నష్టం జరుగుతున్నప్పుడు ప్రతిపక్షాలు పోరాటం చేస్తాయి, ధర్నాలు చేస్తాయి, దీక్షలు చేస్తాయి, అవసరమైతే రాష్ట్ర రూపం చేస్తాయి, బంధులు పాటిస్తాయి, అన్ని రకాలుగా మేము ప్రయత్నం చేస్తాం. దీన్ని దృష్టిలో పెట్టుకుని మేము న్యాయస్థానం ముందర కేసు ఫైల్ చేసి 2 నెలల నుంచి కోర్టు మేము తెక్తనే ఉన్నాం, దిగుతనే ఉన్నాం. కోర్టు మాత్రం అనుమతులు ఇస్తలేదు. దీంట్లో ఫిరోజ్ భాయ్ హమ్ లోగ్
जो हाईकोर्ट में रिट डाले तो वो पीआईएल कन्वर्ट कर दिए चीफ जस्टिस की, फिर भी वहां पर चर्चा चल रही है जो दो मस्जिदों का, एक मंदिर का जो शहीद हो गए, हम लोग वहां पर जाने के लिए आपको परमिशन दो, हम वहां जाने के बाद लोगों को क्या बोलना है, क्या किसके घर की किसके वजह से ये शहीद हुए, उन लोगों को क्रिमिनल केस बुक करो बोल के हम लोग शबीर अली साहब के लीडरशिप में हम लोग रिटर्न कंप्लेंट किए, अटैचमेंट पे हाईकोर्ट में भी केस फाइल किए, मगर आज के तारीख तक और परसों दो हफ्ते फिर देर डाले। प्रदेश सरकार ने यह पूछा कि ये केस में हमारे आर्गुमेंट सुनाने के लिए एडवोकेट जनरल आने वाले, तो हम बोले चलो भाई एडवोकेट जनरल को बुलाओ। बोले तो प्रदेश सरकार ने ये कहा कि उनको कोरोना आया घर में, दो हफ्ते तक वो बाहर नहीं निकलेगा, दो हफ्ते के बाद आके प्रदेश सरकार से एडवोकेट जनरल उनके सरकार के तरफ से उनका वकील करने वाले हैं, उनके दो हफ्ता अभी टाइम लिए। इसके अंदर हम प्राइम मिनिस्टर को कंप्लेंट करा, मैंने चारों मिनिस्टर कल्चर को कंप्लेंट किए, क्योंकि एंडोमेंट सिस्टम पूरा मंदिरों का मिनिस्टर कल्चर के हाथ में रहता। अब्बास नकवी मिनिस्टर फॉर माइनॉरिटीज, उनको भी हम लोग कंप्लेंट किए, नेशनल माइनॉरिटी कमीशन को हम लोग कंप्लेंट किए शबीर अली साहब के लीडरशिप में। मतलब जहां जहां जो सरकार के जो तहत होते, जहां पर हम दरखास्त दे सकते, इसके बारे में हम हर जगह में दरखास्त देते गए। आर्कियोलॉजी डिपार्टमेंट, स्टेट आर्कियोलॉजी डिपार्टमेंट को कंप्लेंट करें, नेशनल आर्कियोलॉजी डिपार्टमेंट को हम लोग कंप्लेंट करें, दरखास्त किए कि नहीं नहीं ऐसा केसीआर साहब और प्रदेश सरकार ने ये पूरा तोड़ने में लग गए इसको रोकने के लिए, मगर कहीं से भी हमको कोई अच्छा बात सुने नहीं आया। तो इसीलिए आज मेरा दरखास्त यह है कि पीसीसी प्रेसिडेंट और सीएसपी लीडर से ये दोनों मिलकर जो मस्जिद और मंदिर जहां तोड़े, क्योंकि पार्टी के अपने सदस्य साहब अपने सीएसपी लीडर जब दरखास्त के ऊपर दस्तखत करते उसका वैल्यू अलग है। हम हजार साइन सिग्नेचर करें तो ये एक सिग्नेचर का बराबर है। इसीलिए हमारे दोनों सीएसपी और पीसीसी सदस्य साहब को मैं ये गुजारिश है कि ये दोनों के नाम पर पुलिस स्टेशन में आप रिटर्न कंप्लेंट करवाना, सैफाबाद पुलिस स्टेशन में जो दो मस्जिद और एक मंदिर को शहीद किए उसमें जो कल्पित से वो चीफ सेक्रेटरी हो, डीजीपी हो, चीफ मिनिस्टर हो और उनका बाप कोई भी हो, उन लोगों के ऊपर क्रिमिनल केस लगाना। जैसा अपना भाई बोले अयोध्या में जो मंदिर राम मंदिर का मसला कोर्ट डिसीजन दिए तो दिए, वो बात है, मगर जो क्रिमिनल केस अभी भी पेंडिंग चल रहा है अडवाणी के ऊपर, उमाबाद के ऊपर, बाकी के लोगों के ऊपर, आज भी मेरा दरखास्त यही की पुलिस स्टेशन में रिटर्न कंप्लेंट करना, वो कैसे भी एफआईआर करने वाले नहीं है, प्राइवेट कंप्लेंट कोर्ट से डायरेक्शन दिलाना, उसके ऊपर अपना सीएलपी अपना पीसीसी प्रेसिडेंट दोनों का दस्तखत रहा तो उसका वजन अलग रहता, कांग्रेस का आवाज भी अलग रहेगा। हल के दिन आम जनता के सामने आकर अपन गए सर उठ के बोल सकते यस हम लड़े मंदिर के लिए, मस्जिद के लिए, हम कोई सियासत में राजनीति में वोटों के लिए नहीं लड़े, हम वोटों का भिखारी नहीं है, हमारे आम जनता के लिए हम लड़ते बोल के अपन ऐलान कर सकते जब पब्लिक में जमात में अगर अपन गए। इसीलिए ये एक चीज हमारे दो लीडरों से मेरा गुजारिश है। और दूसरा जो हम लोग परमिशन का आने वाले दो हफ्ते में जो होना है वो होता हुआ, अगर नहीं है तो कैसे करना, सुप्रीम कोर्ट को कैसे जाना, मैं वकील से बात कर रहा हूं, उसके भी आगे लेके जाता हूं। तीसरा फर्स्ट वीक सितंबर में पार्लियामेंट आने वाले सेशन, वो सेशन में ये मस्जिद और मंदिर के बारे में कांग्रेस पार्टी जैसा आप लोग बोला अपना आजाद साहब को और गुलाम नबी साहब को और बाकी के जितने भी हैं अपने नेशनल लीडर, राज्यसभा में जो लीडर है, अपना लोकसभा में भी लीडर है, हम लोग स्पेशल अजमेंट मोशन देंगे या नहीं तो जीरो, जहां पर मौका मिले हमको पार्लियामेंट में हम लोग उठाने वाले हैं। हम तीनों पार्लियामेंट मेंबर से ऑन बिहाफ ऑफ तेलंगाना, ऑन बिहाफ ऑफ हिंदू एंड मुस्लिम, वी आर गोइंग टू रेज अवर वॉइस इन दी पार्लियामेंट, इन लोकसभा एज वेल इन राज्यसभा, हम सुनाएंगे जो मुसलमान हिंदुओं का आवाज बनकर जो सरकार, प्रदेश सरकार जो गलती करते जा रहा है, जो केंद्र सरकार ने उनको साथ देते जा रहा है, जैसा कि किशन रेड्डी क्यों आवाज नहीं उठाया, उनको वहीं पकड़ लेते हम लोग, जहां तक हो सके तो हमारे हम लोग ये लड़ने के लिए हम लोग तैयार हैं।